ఏ టూ అచ్చన్న ఎక్కడ అరెస్ట్ ఎప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల కుంభకోణానికి సంబంధించి ఏ వన్ నిందితుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయిన చంద్రబాబు నాయుడుని ఏపీసీఐడి అధికారులు అరెస్టు చేశారు నంద్యాలలో అరెస్ట్ చేసిన ఆయనను వైద్య పరీక్షల అనంతరం విజయవాడకు తరలించారు దీంతో హు ఈజ్ నెక్స్ట్ అనే చర్చ మొదలైంది అవును ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఏ వన్ గా ఉన్న చంద్రబాబుని అరెస్ట్ చేసిన అనంతరం ఏ టూ గురించిన చర్చ మొదలైంది చంద్రబాబు తరువాత ఈ కేసులో మరో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు అరెస్ట్ కూడా ఉంటుందా అనే ప్రశ్నలు ఆన్లైన్ వేదికగా హల్చల్ చేస్తున్నాయి అయితే ప్రస్తుతం అచ్చెన్నాయుడు శ్రీకాకుళంలోనే ఉన్నారని సమాచారం ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు హౌస్ అరెస్ట్ అయిన నేపథ్యంలో అచ్చెన్నను కూడా చిన్న వాలంటీర్ పోలీసులు గృహ నిర్బంధం చేశారు ఆయనను ఎవరూ కలవకుండా పోలీసులు ఆంక్షలు విధించారు అయితే చంద్రబాబు విచారణ అనంతరం ఏ పై దృష్టి సారించే అవకాశం ఉందని అంటున్నారు అయితే చంద్రబాబు అరెస్ట్ అనంతరం అచ్చెన్నాయుడు ట్విట్టర్ లో మాత్రం స్పందించారు జగన్ రెడ్డి తన తాత రాజారెడ్డి రాజ్యాంగం అమలును తీవ్రం చేశాడు టిడిపి అధినేత చంద్రబాబుని చట్టాలను ఉల్లంఘించి మరీ అక్రమ అరెస్టు చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ప్రతిపక్ష నేతని తప్పుడు మార్గంలో అరెస్టు చేయించిన వైకాపా పతనం ఖాయమని ట్వీట్ చేశారు కాగా గతంలో ఈఎస్ఐలో అవినీతి కేసులో అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఈ కేసులో కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ప్రస్తుతం కుంభకోణానికి కేంద్రమైన స్కిల్ డెవలప్మెంట్ సంస్థ కార్మిక శాఖ పరిధిలోకి వస్తుంది దీంతో చంద్రబాబుతో పాటు అచ్చెన్నాయుడు పాత్ర కూడా ఉన్నట్లు సిఐడి నిర్ధారించి ఏటూ నిందితుడిగా చేర్చింది